హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా పేటిఎంలో యూపీఐ లైట్ అయితే లాంచ్ చేశారనమాట ఈ వీడియోలో మీకు చెప్తాను మన యూపీఐ లైట్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలని వీడియో ఎంతవరకు అయితే చూడండి సో మీరు కనుక యూపీఐ లైట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీ పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ ఉంది కదా ప్రొఫైల్ సింబల్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధంగా పర్సనల్ లోకి అయితే వెళ్ళండి పర్సనల్ లోకి వెళ్ళేసి మీ ఇక్కడ యూపీఐన్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా యూపీఐన్ పేమెంట్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు అదర్ సెట్టింగ్స్లో యూపీఐ లైట్ అని ఉంది కదా యూపీఐ లైట్ మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి అంటే మీ యూపీఐ లైట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి అడుగు అడుగుతుంది మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు అది నెక్స్ట్కి అయితే వెళ్తుంది అనమాట సో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీ యూపీఐ బ్యాలెన్స్ యూపీఐ లైట్లో ఎంత మనీ యాడ్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ అడుగుతుంది సో మీరు ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫిఫ్టీ రూపీస్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసేసి మీరు ఎంత అమౌంట్ అనేది యాడ్ చేయాలనుకున్నారో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేసేసి యాడ్ టు యాడ్ మనీ టు యూపీఐ లైట్ అని ఉంది కదా యూపీఐ లైట్ మీద అయితే క్లిక్ చేయండి సో మీరు యూపీఐ లైట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అమౌంట్ అనేది అయితే యూపీఐ లైట్లో అయితే యాడ్ అయిపోద్ది అనమాట సో యూపీఐ లైట్ మనం ఎందుకు ఉపయోగించుకోవచ్చు అంటే మనము ఏదైనా స్మాల్ అమౌంట్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే లెట్స్ మీరు ఒక టెన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీరు అమౌంట్ కనుక యూపీఐ లైట్లో యాడ్ చేసుకుని ఉంటే మీరు క్యూఆర్ కోడ్ ఎంపిన్ ఏం ఎంటర్ చేయకుండా ఈజీ ట్రాన్స్ఫర్ అనేది అయితే చేయగలరు అనమాట యూపీఐ లైట్ అయితే అందుకైతే యూజ్ అవుతుంది సో మీరు ఎటువంటి పిన్ కానీ లేదా ఎటువంటి ఫింగర్ ప్రింట్ కానీ అవసరం లేదు చిన్న చిన్న అమౌంట్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా యూపీఐ లైట్ అయితే మనకైతే ఉపయోగపడొద్ది అనమాట ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను సో యూపీఐ లైట్ అనేది ఎలా యూజ్ అవుద్ది అనేది వీడియో కన్నా వస్తే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ మీకు హాఫ్విట్ వర్క్స్ అని ఉంది కదా ఇట్ వర్క్స్ మీద క్లిక్ చేస్తే